ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక ఐఏఎస్ అధికారి, ఆయన దూకుడుతనమే ఆయనకున్న ఇమేజ్ని పెంచింది, ఆయనకున్న దూకుడే ఆయన కెరీర్ని ఈరోజు భూస్థాపితం కూడా చేసేసింది. ఆయనకి ఇంకా 7 సంవత్సరాల 7 నెలల కాలం ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ ఆయన విఆర్ఎస్కి అప్లై చేయటం, వెనువెంటనే గవర్నమెంట్ కూడా దాన్ని ఆమోదించటం, ఆయన సర్వీస్ నుంచి ఇంకొంతకాలంలో తొలగించడం కూడా జరగబోతుంది. అసలు ఈ ప్రవీణ్ ప్రకాష్ ఎవరు? ఈరోజు ఆయన ఎందుకు ఇంత హాట్ టాపిక్గా మారారు? ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అది ఏ పార్టీకి ఏ సమయంలో ఎంత లాభపడింది? ఇదే ప్రవీణ్ ప్రకాష్ గారు కూటమి గెలిచిన తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయమని పిలుపునిచ్చిన అతి తక్కువ ఐఏఎస్ అధికారులలో మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు అసలు ఏ పార్టీకి ఎంత ఫేవర్ చేశారు, ఏ పార్టీ వల్ల ఎంత నష్టపోయారు? విషయంలోకి వెళ్తే, ఇప్పటి ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా చేసిన టైంలో ఆయన విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు. ఆయన కమిషనర్గా ఉన్న టైంలో ఒక వ్యక్తి రోడ్డు వైర్నింగ్లో భాగంగా ఒక స్థలాన్ని ఏదైతే ఆయన అక్రమ కట్టడంగా భావించి దాన్ని కూల్చే పరిస్థితి వచ్చిందో, ఆయన మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే సార్, నన్ను ఏం చేయమంటారో అని అతను అడిగినప్పుడు ఈయన తీసుకున్న ఒక నిర్ణయం, అప్పటి గవర్నమెంట్ ఆయనకి ఇచ్చిన గైడ్ లైన్స్, ధైర్యంగా పాటించగలడు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలడు, ధైర్యంగా ఎంత పనైనా చేయగలడు, ఆయన ధైర్యమే ఈరోజు ఆయనకి నష్టాన్ని చేకూర్చుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే మీ డ్యూటీ మీరు చేయండి, దాన్ని అక్రమ కట్టడంగా భావిస్తే మీరు దాన్ని నిర్మోహమాటంగా కూల్చేయండి అని ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ధైర్యంగా ఫాలో అయ్యి ఈరోజు మనం చూస్తున్న విజయవాడ వైడ్నర్ రోడ్స్, ఈ విజయవాడలో ఉన్న విస్తరించబడిన రోడ్ అని మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా ఈ ప్రవీణ్ ప్రకాష్ గారి టైంలోనే జరిగింది. ఆయన మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడే జరిగింది. గవర్నమెంట్ ఏదైనప్పటికీ గవర్నమెంట్ ఆర్డర్ని ఆయన ఫాలో అవటం, ఆ వచ్చిన చిక్కుముడులని విడదీయటం, ఏవైతే లిటిగేషన్స్ అలిగేషన్స్ ఉన్నాయో ఆ లిటిగేషన్స్ని ఆయన దాటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అభివృద్ధిని ఆయన ఎంత వేగంగా తీసుకెళ్లారో మాటలో చెప్పడం చాలా కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు కనిపిస్తున్న విజయవాడ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కారణమో ప్రవీణ్ ప్రకాష్ కూడా అంతే కారణం. కానీ అధికారం తలకెక్కినప్పుడు, అధికారం వంటబట్టినప్పుడు మనం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, అవినీతి పెరుగుతుందా, నాయకులు మాత్రమే లాభపడుతున్నారా, గవర్నమెంట్ ఏమవుతుంది అని ఆయన ఆలోచించకుండా తీసుకున్న చర్యల వల్ల ఈరోజు ఆయన 7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే విఆర్కి అప్లై చేయటం, దాన్ని గవర్నమెంట్ ఆమోదించడం ఇలా జరిగిపోయింది. ఆ రోజు ఎలాగైతే ఆయన నిర్ణయాలు తీసుకొని ఒక సిటీ అభివృద్ధిలో ఆయన భాగమయ్యారో, ఈరోజు అదే ధైర్యంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు అవినీతిని పెంచి పోషించాయి. అధికారం తలకెక్కినప్పుడు ఏమవుతుందంటే, సగటు వైసీపీ కార్యకర్త, సగటు వైసీపీ నాయకుడు, సగటు వైసీపీ మీడియా ఏదైతే భావించారో, రాబోయే 20-30 సంవత్సరాలు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడు, జగనన్న రాజ్యమే నడుస్తుంది, జగనన్న గారే ఇంకా రాజుగా ఉంటారు, ఈ రాజ్యానికి మనము మకుటం లేని సేనాధిపతి, మనకున్న విస్తృత అధికారాలను ఎలా ఉపయోగించాలంటే అలా ఉపయోగించుకోవడానికి మన జగనన్నే కనీసం 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని గట్టిగా నమ్మి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. ఆయన సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఈయన సీఎం పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయనకి ఛార్జి మెమో ఇచ్చాడన్న కోపంతో, నా వెనక జగన్ ఉన్నాడు, 30 సంవత్సరాల వరకు నన్ను ఎవ్వడు ఏం పీగలేడు, నేను రిటైర్డ్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్లో క్రియాశీలక స్థానంలోనే ఉంటాను, నన్ను ఆపే పవరే లేదు అని నమ్మి ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న టైంలో చీఫ్ సెక్రటరీని కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది. ఇది దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఎప్పుడు కనీ విని ఎరగలేదు. ఒక రాష్ట్రానికి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి చీఫ్ సెక్రటరీని సీఎం పేషీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేశాడంటే ఆయనకి ఉన్న బలం ఏంటి, ఆయనకు ఉన్న ధైర్యం ఏంటి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఈయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన రాజ్యమే నడుస్తుంది,
ఆ రాజ్యంలోనే మనం మళ్ళీ మంచి పొజిషన్లో కంటిన్యూ అవ్వచ్చు. అధికారం తెచ్చిన పొగరు ఆయన కళ్ళు మూసుకుపోయి, జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏం చేయాలనుకుంటున్నారో కూడా ఆయన ఈరోజే ఆలోచించి, ఈరోజే దాన్ని అమలు చేసే పరిస్థితిలో ఆయన ప్రవర్తించారంటే, ఆయన రాజుగారి పాదసేవకి ఎంత వేచి ఉన్నారో మనం ఊహించవచ్చు. అధికారం తలకెక్కినప్పుడు అతను ఎంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం ఉన్న ఆఫీసర్ అయినా, జరిగిన అభివృద్ధిలో ఎంత కీలకమైన స్థానంలో ఆయన వ్యవహరించినా, ఒక్కసారి అధికారం తలకి ఎక్కితే ప్రజలు తొక్కిన తొక్కుడికి ఆయన బలం ఏదైతే అనుకుంటున్నాడో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పాతాళానికి వెళ్ళిపోయారో, ఆయనను నమ్ముకొని ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చి, ఇష్టానుసారంగా ప్రవర్తించి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవినీతిని ఎంకరేజ్ చేసిన ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈరోజు పాతాళానికి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. ఆయన అధికారం తలకి ఎక్కటం వల్లే ప్రభుత్వ ఉపాధ్యాయులకి చుక్కలు చూపించాడు, ఇష్టానుసారంగా ఛార్జ్ మోమోస్ ఇచ్చాడు, ఛార్జెస్ ఫ్రేమ్ చేశాడు. ఎందుకని, ఎవరి మీదైతే ఛార్జ్ మెమోలు ఉంటాయో టీచర్ల మీద, వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ కమిషన్ వెయ్యదు. సో వీళ్ళందరూ వైసీపీకి వ్యతిరేకంగా చేసే అవకాశం ఉండదు కాబట్టి, ఎవరైతే ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉంటారో ఆయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఛార్జ్ మెమోస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అన్నమాట. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుందిగా, మనం చేసింది మనకే తిరిగి వస్తుంది కదా. ఆయన కర్మ కొద్దీ, ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అప్పటి చీఫ్ సెక్రటరీ అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయనకు తెలియకుండా ఈయన జీవోసి ఇష్యూ చేయటం, సీఎం డిజైర్ అనే కారణంతో ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటం, అది చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లకుండా ఉండడం వల్ల, ఆయన ఈయనకి ఇచ్చిన మెమో వల్ల ఈయన ఈరోజు సెంట్రల్ ఆధీనంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ జాబితాలోకి వెళ్ళే అవకాశాన్ని ఈయన కోల్పోయాడు. ఈయన ఏదైతే నియంతృత్వ ధోరణిలో టీచర్లకి ఛార్జ్ మెమోస్ ఇచ్చుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ రాకూడదన్న ఉద్దేశంతో ఆయన ఈయన వ్యవహరించాడో, అదేవిధంగా ఆయనకి గతంలో వచ్చిన ఒక ఛార్జ్ మెమో ఇటు రాష్ట్రంలో ఉండనీయక, అటు కేంద్రంలో రానివ్వక, గాల్లో దీపంలాగా ఉండిపోతే ఎటు కాని పరిస్థితులలో చెక్మేట్ అయిపోయి ఈరోజు ఆయన సొంతంగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే స్టేజ్కి ఈరోజు వచ్చేశారు. ఆయనకు వయసు ఉంది, ఓపిక ఉంది, సర్వీస్ ఉంది, పవర్ ఉంది, కానీ అధికారం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఎటువంటి అధికారికైనా ఇలాంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆయనకున్న స్వామి భక్తి ఈరోజు ఆయన కొంపముంచింది, ఆయన భవిష్యత్తుని కాలగర్భంలో కలిపేసింది. కానీ విజయవాడ అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకంగా ఉంది. ఆయన ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా, ఆయన చేసిన సర్వీస్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన అభినందిస్తూ, గవర్నమెంట్ ఎటువంటి కక్ష సాధింపు లేకుండా ఆయన్ని మళ్ళీ గాల్లో పెట్టకుండా రిటైర్మెంట్ ఆమోదించేసింది. హ్యాట్స్ ఆఫ్.